హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట కళ్యాణ్ దుర్గం ఏరియాకి సంబంధించినటువంటి తోట చూపిస్తున్నానండి. అండ్ ఈ తోటకు వచ్చేసి 60 రోజులు అయింది, బట్ ఎండలు ఎక్కువగా ఉన్నందువలన కొంచెం గ్రోతింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది. బట్ ఇప్పుడు వర్షం వచ్చింది కదండి 20 డేస్ బ్యాక్ వచ్చేసి, సో ఆ వర్షానికి కొంచెం ఇప్పుడే కొద్ది కొద్దిగా మంచిగా వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇప్పుడైతే ప్రజెంట్ ఈ అనంతపురం జిల్లాలో అయితే వర్షం లేదండి. సో వర్షం కోసం వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ అయినప్పటికీ కూడా వర్షం అయితే లేదు. అండ్ మొన్న నైట్ వచ్చేసి బ్రహ్మసముద్రం మండలంకి సంబంధించి అంటే కొంచెం ప్లేస్ మాత్రమే, కొన్ని పల్లెల్లో మాత్రమే వర్షం అనేది పడింది, బట్ అన్ని చోట్ల అయితే పడలేదు. అండ్ వర్షం అయితే ఇప్పుడు వస్తే కనుక ఇంకా మంచిగా మొక్కలు వస్తాయి అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ తోట విషయానికి వస్తే కనుక రైతన్న పేరు వచ్చేసి తలారి రాజాబాబు అండి. అండ్ గ్రామం వచ్చేసి ఒంటిమిద్ది, మండలం వచ్చేసి కళ్యాణ్ దుర్గం మండలం, విస్తీర్ణం 1.50 సెంట్లు అని ఇచ్చారు, 1 ఎకరం 50 సెంట్లు అనుకుంటాను. అండ్ డేస్ వచ్చేసి 60 రోజులు అయిందండి ఈ తోటకి, బట్ గ్రోతింగ్ అంటే ఎండలు లేని కారణం చేత కొంచెం గ్రోతింగ్ అయితే చాలా తక్కువగా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి కొత్తగా టమోటా తోటల విషయానికి వస్తే కనుక ఎక్కువగానే పెడుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వర్షం వస్తే కనుక ఇంకా మంచిగా ఉంటుంది అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.